రైతులందరికీ టైటిల్ డీడు, వ్యవసాయానికి పెట్టుబడి సహాయం. ఎంత గొప్ప కార్యక్రమం! అసలు రైతుల కోసం మన ప్రభుత్వం వచ్చినాక అనేక కార్యక్రమాలు మనం తీసుకున్నాం, ఒక్కటి కాదు. ఇవాళ రైతుల కోసం ఏదైనా పేదవాడి భూమి ఇంకో పేదవాడు కొనుక్కుంటే అతను కూడా ఎలిజిబుల్ అయితే, మనకు అతను అది ఆ భూమిని పొందడానికి అర్హుడై ఉండాలి. అర్హుడైన వాడైతే ఆ భూమిని కూడా మార్చండి, వాళ్ళకు కూడా ఎకరానికి 4,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇవ్వమని చెప్పినాం. గ్రామంలో ఇవ్వమని చెప్పినాం. ఊళ్ళోనే గ్రామ సభ పెట్టి అడుగుతారు, ఇది నిజంగానే 30 ఏళ్ళకి ఈయన చేసుకుంటుండా, నిజంగానే ఈయన పేదవాడా, నిజంగానే ఇతనికి పట్టా భూమి లేదా, నిజంగానే ఇతడు అర్హుడా? అర్హుడంటే అక్కడికక్కడనే మార్చాలి, అతని పేరు మీద మార్చి బుక్కులు ఇచ్చేయాలి, ఆయనకు కూడా ఎకరానికి 4,000 రూపాయలు ఇవ్వాలి. ఇది ఇంకా కొంచెం జరుగుతున్నది అక్కడక్కడ. దయచేసి మీరు కూడా అలాంటి ఏదన్నా మిగిలిపోతే, మీ ROFR పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినాం. మెదక్ జిల్లాలో ఎక్కువ ఉంటాయి, ఉమ్మడి మన ప్రస్తుత మెదక్ జిల్లాలో ఎక్కువ ఉంటాయి, సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలో కొంచెం తక్కువ ఉంటాయి. ఆ ఎవరు ఉంటారు, ఎక్కువ గిరిజన రైతులు ఉంటారు. ఆ రైతులకు మేలు జరగాలంటే ROFR పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన రైతుల వివరాలు కూడా దీంట్లో అప్డేట్ చేస్తే వాళ్ళకు కూడా ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో దయచేసి MROలు, ఫారెస్ట్ అధికారులు, సో మీరు కూడా కోఆపరేట్ చేసి ఈ ROFR పట్టాలు ఎవరెవరికి ఉన్నాయో, అటవీలో ఎవరైతే సాగు చేసుకొని పట్టాలు పొంది ఉన్నారో వాళ్ళకు కూడా ఎకరానికి 4,000 రూపాయలు ఇస్తాం, అటువంటి వాళ్ళను కూడా గుర్తించండి. ఇవన్నీ మరి లేట్ అయితే కష్టమవుతుంది. ఇప్పుడు ఈ 2-4 రోజుల లోపలనే అన్నీ అప్లోడ్ అయిపోతే చెక్కులు వాళ్ళ పేరు మీద కూడా ప్రింట్ అయ్యి వస్తాయి. సో ROFR పట్టా సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నాం, పట్టా భూమి ఉండే ప్రతి ఎకరానికి ఇస్తాం, ఇందులో మళ్ళీ డౌట్ లేదు. దానికి పోదాం, నేను దానికి పోయే ముందు చెప్తా కానీ ఈ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, సో అసైన్డ్ భూములు ఎవరైతే ఇంకో పేదవాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీద కూడా పట్టా చేయించండి. ఈ టైటిల్ డీడు, పాస్బుక్లు అన్నీ కూడా ప్రింట్ అయ్యి మీ మీ మండలాల్లోకి, మీ మీ జిల్లాల్లోకి అందరికి కూడా వస్తున్నాయి. సో దేవాదాయ భూములు, అటవీ భూములు, కోర్టు కేసులు, కొన్ని లిటిగేషన్స్ ఉన్నటువంటివి 4-5% మాత్రం మిగిలినాయి. అది పార్ట్ బి కింద పెట్టుకున్నాం మనం. దాన్ని పార్ట్ ఏనేమో క్లియర్ అయిపోయింది, 94 నుంచి 96% క్లియర్ అయింది. పార్ట్ బి కింద ఉండే 4 నుంచి 6% రెవెన్యూ అధికారులు ఒకటొక్కటిగా ముంగటేసుకొని వాటిని కూడా పరిష్కరిస్తారు. అయితే పార్ట్ బి కింద ఉన్న వాళ్ళకి ఇప్పటికిప్పుడు మనం ఏం చేయలేము, అది సివిల్ కోర్టులో ఉంది, హైకోర్టులో ఉన్నది, భూమి ఎవరిదో తెలియదు మనకు, అటవీ వాళ్ళతో పంచాయతీ ఉన్నది, దేవాదాయ శాఖతో పంచాయతీ ఉన్నది, వక్ఫ్ భూములతో, వక్ఫ్ బోర్డుతో పంచాయతీ ఉన్నది. సో అవి మాత్రమే 4-5% మిగులుతాయి, మిగతా మొత్తానికి కూడా ROFR పట్టాదారులకు ఇస్తాం, అదేవిధంగా అసైన్డ్ భూములకు కూడా ఇస్తాం. సో ఇది మొత్తంగా కూడా ఈ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరుగుతూ ఉంది. సో ఇది 1,42,00,000 ఎకరాలకు అయింది కనుక మీరు 1 రూపాయి అవినీతి లేదు ఇందులో. ఈ పాస్బుక్లు, ఈ టైటిల్ డీడ్ అనేది కలిపి ఒకటే బుక్ కింద గ్రామంలోనే వాళ్లకు మనం దీన్ని అందజేయబోతా ఉన్నాం. ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సహాయం, మొదటి పంటకు 4,000, రెండవ పంటకు 4,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. సో ఇది ముఖ్యమంత్రి గారు 6,000 కోట్ల రూపాయలు రెడీ చేసి వ్యవసాయ శాఖకు విడుదల చేసేసింది ఆల్రెడీ. 6,000 కోట్లు పక్కకు పెట్టినాకనే ఇంకో మాట మాట్లాడమన్నాడు సీఎం గారు, రైతు ముఖ్యం. తొలకరి వాన పడకముందే రైతు చేతిలో చెక్ ఉండాలి, ఇది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. జనరల్గా ఏముంటుందంటే ఇది మోడల్ చెక్, తొలకరి వాన పడకముందే రైతు చేతిలో చెక్ ఉంటే రైతు ఎరువు కొనుక్కుంటాడు, విత్తనం కొనుక్కుంటాడు, దుక్కి దున్నుకుంటాడు. సో రైతుకు ఎదురుచూపు ఉండద్దు, ఇది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. మేము ఇట్లా రైతులకు ఇవ్వాలనుకుంటున్నాం. మా రైతు వచ్చినప్పుడు మాత్రం బ్యాంకులో పైసలు పక్కా పెట్టుకొని ఇంకెవరు కాపినా సరే మా రైతుకు మాత్రం ఆపద్దు మొదలు ఇవ్వాలని చెప్పండి. డబ్బు కూడా రెడీ చేసి పెట్టుకున్న 3-4 వేల కోట్లు రిజర్వ్ చేసి పెట్టించింది మన రైతుల కోసం. అది మా బాధ్యత, కలెక్టర్లకు పెట్టిండు సీఎం గారు. ఇది ఎంత గొప్ప పని అంటే రాష్ట్రంలో 60% జనాభా, 58 లక్షల మంది రైతులకు ఈ 6,000 కోట్ల రూపాయలు మనం ఇవ్వబోతా ఉన్నాం. రైతుకు అనేక కార్యక్రమాలు చేసినాం మనం. 24 గంటల ఉచిత కరెంటు ఈ దేశంలో ఇస్తున్న తొలి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కరెంటు ఉచితంగా ఇస్తున్నాం, చెరువులు బాగా చేసినాం,
మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసి కాలువల కింద నీళ్ళిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పండిన ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చి రైతు నష్టపోకుండా కొనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. టార్పలిన్ కవర్లు ఇస్తున్నాం ప్రతి రైతుకు, సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇస్తున్నాం. వ్యవసాయానికి సంబంధించిన యాంత్రికమైనటువంటి పనిముట్లు 50% సబ్సిడీతో ఇస్తున్నాం. వరి కోత యంత్రాలు ఇచ్చినాం. రాబోయే రోజుల్లో వరి నాట్లేసే మిషన్లు కూడా 50% సబ్సిడీ మీద ఇవ్వబోతున్నాం. మండలానికి 10 వరి నాట్లేసే యంత్రాలు కూడా